नमस्ते टीवी 72 న్యూస్ కి స్వాగతం నేను జ్యోతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో అశ్వరపేట నియోజకవర్గ మండలాలు పట్టభద్రుల ఓటు నమోదు పరిశీలన కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వారి నివాసయందు జరిగింది ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పట్టభద్రుల పరిశీలకులు తాత మధు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ఓటు నమోదు కార్యక్రమం ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేశారని राष्ट्र पार्टी पील मेरे को अश्वरपेट निजर्ग स्थाई समीक्षा सामवेश जीआरएस पार्टी निजर्ग इनारज मजी शासन सभ्यु ताटि वेंकटेश्वर आध्यों में समीक्षा सामवेश जी पार्टी उद्देश्य लक्ष्या पूर्ति चेयर कोसम ईद मंडल नायक पूर्ति स्थाई कष्ट ओटर् नमो प्रक्रिय वेगवंतारूर्ति प्रति नायक की प्रती कार्यकर्त की प्रत्येक राष्ट्र पार्टी तरफ अभिनंदन राबोये रोज पार्टी लक्ष्या विजयवंत ओटर नमो प्रक्रिय पूर्ति प्रति ఒక్క నాయకుడు కార్యకర్తకు నియోజకవర్గ ఇన్‌చార్జ్ తాటి వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రి తరపున మరియు మంత్రి తరపున అభినందనలు తెలియజేశారు. ఇక్కడ ఉంది రండి. అలాగే మొరపల్లె పట్టణం కార్యకర్తకు అలాగే 6 తారీఖు నుండి రేపు రాబోయే 6 తారీఖు వరకు నల్లగొండ వరంగల్ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా ఓటర్ నమోదు ప్రక్రియని రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అశ్వారావుపేట నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం ఈ రోజు జరిగింది. దీంట్లో మా పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి మాజీ శాసనసభ్యులు తాటి వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో ఈ సమీక్ష సమావేశం జరిగింది. పార్టీ నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయడం కోసం ఐదు మండలాల నాయకులు పూర్తి స్థాయిలో కష్టపడి ఓటర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ రోజు పార్టీ లక్ష్యాన్ని పూర్తి చేసినటువంటి ప్రతి నాయకుడికి కార్యకర్తకి ప్రత్యేకంగా రాష్ట్ర పార్టీ తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో పార్టీ ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేసి మా యొక్క అభ్యర్థి విషయానికి ఈ యొక్క నియోజకవర్గం ఖచ్చితంగా వేరే యొక్క భాగస్వామ్యం అనేది చాలా విలువైనది. రాబోయే రోజుల్లో ఈ యొక్క నియోజకవర్గం నుంచి ఓటింగ్ కూడా రేపు మార్చిలో జరగబోయేటువంటి ఎన్నికల్లో ఏకపక్షంగా జరుగుతుందనేటువంటి విశ్వాసం మాకుంది. కాబట్టి ఈ యొక్క ఇంత విజయవంతంగా ఓటర్ నమోదు ప్రక్రియను పూర్తి చేసినటువంటి